Good morning, children. Today we are to discuss about trigonometry part 3. Already we discussed part 1 and part 2 introduction. Part 1 introduction is about trigonometric ratios, and next one is trigonometric identities, and the next one is formulas. Some more formulas we discussed. Today, introduction part 3, some more important topics is there, so we have to discuss about it. So, in this one, major topic is the plane divided 4 parts. The vertical line is called y-axis, and this horizontal line is called x-axis. Okay, now x, x dash, y, y dash. So, ee rendu kuda నిలువుగా గీసినటువంటి రేఖను వైఅక్షం అని, భూమికి క్షితిజ సమాంతరంగా గీసిన దాన్ని ఎక్స్ అక్షం అని అంటాం. సో ఇలా ఉన్నప్పుడు దీనికి మనం ఏదైనా ఒక రేఖ గీసినట్లయితే ఆ ధన ఎక్స్ అక్షంతో చేసేటువంటి కోణం, ద లైన్ మేక్స్ విత్ ద ఎక్స్ యాక్సిస్ ఈస్ తీటా. సో హియర్ వి ఫామ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ ఏం ఫామ్ అయింది మనకు? ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఈ ట్రయాంగిల్ అనేది రొటేషన్ అవుతుంది అన్నట్టు. సెకండ్ క్వార్టర్కి వస్తే అట్లా, థర్డ్ క్వార్టర్కి వస్తే అట్లా, ఫోర్త్ క్వార్టర్కి వస్తే అట్లా. సో ఒక్కొక్క కోఆర్డినేట్లోకి మనకు రొటేట్ అయినప్పుడు, ఫస్ట్ క్వార్టర్ నుంచి సెకండ్ క్వార్టర్కి రొటేట్ అయినప్పుడు, థర్డ్ క్వార్టర్కి, థర్డ్ నుంచి ఫోర్త్కి ఇట్లా వచ్చినప్పుడు యాంగిల్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఆ యాంగిల్స్ చేంజ్ అయినప్పుడు మనకున్నటువంటి ట్రిగ్నోమెట్రిక్ సైడ్ రేషియోస్ సైడ్స్ ఏమున్నాయి? సైన్ టీటా, కాస్ టీటా, టాన్ టీటా, కాట్ టీటా, సీకెంట్ టీటా అండ్ కోసెకెంట్ టీటా. ఈ 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఎలా చేంజ్ అవుతాయి? పాజిటివ్గా ఉంటాయా, నెగిటివ్గా ఉంటాయా? మరి ఒక టీటాతో మనం వాల్యూ చేంజ్ అవుతున్నప్పుడు అది పాజిటివ్గా మారచ్చు, నెగిటివ్గా మారచ్చు. ఆ ఎలా మారుతుంది అనే దాని గురించి డిస్కస్ చేసేది పార్ట్ 3 అన్నట్టు. సో ఇక్కడ మనం ఏం డిస్కస్ చేస్తామంటే, టీటా వాల్యూ కనుక మనకు 90 డిగ్రీస్ మరి దానికన్నా తక్కువ, 90 కన్నా తక్కువ అంటే 90 మైనస్ టీటా. ఆల్రెడీ అబ్జర్వ్డ్ ఇన్ ద టేబుల్, వాట్ వి అబ్జర్వ్డ్? సైన్ 0 0, సైన్ 31/2, సైన్ 45/√2, సైన్ 60√3/2, సైన్ 91. దీస్ ఆర్ ఆల్ పాజిటివ్ వాల్యూస్, ఎస్ ఆర్ నో? సో సైన్ 90 వాల్యూ, నాట్ ఓన్లీ సైన్, ఎవ్రీ ట్రిగ్నోమెట్రిక్ రేషియో అప్ టు 90 డిగ్రీస్ ఆల్ ఆర్ పాజిటివ్. ఓకేనా? సో ఆల్ ఆర్ పాజిటివ్ మీన్స్ హియర్ వి ఇండికేట్ ఆల్. ఆల్ మీన్స్ సైన్ టీటా, కాస్ టీటా, టాన్ టీటా, కాట్ టీటా, సీకెంట్ టీటా అండ్ కోసెక్ టీటా. దీస్ ఆర్ ఆల్ పాజిటివ్. ఏమవుతాయి ఇవన్నీ కూడా? ఫస్ట్ కోఆర్డినేట్లో 90 డిగ్రీస్, 90 కన్నా తక్కువ. ఓకేనా? 30 ఉన్నా, 40 ఉన్నా, 45 ఉన్నా, 60 ఉన్నా, ఏదున్నా కానీ ఎంత ఉంటుంది మనకు? All are positive. All are positive. And next, suppose this angle will be increased, then it will come to the second quadrant. Second to the angle will come. Then what do you say? 90. It will be 90 degrees. 90 plus 90, 180. And 180 below. 180 is the same. 90 is the same. 90 plus theta. In these two cases, in these two cases, which are positive and which are negative, these are the most topic. ఇవి రెండు గుర్తుపెట్టుకోవాలి అంశాలు. ఇక్కడ మనకు వెరీ టూ థింగ్స్ ఆర్ దేర్ దట్ ఆర్ 180 మైనస్ టీటా మీన్స్ 180 కన్నా తక్కువ అంటే ఫస్ట్ సెకండ్, అండ్ 90 ప్లస్ అంటే 90 ప్లస్ మీన్స్ సెకండ్ క్వాడ్రెంట్ ఓన్లీ. ఇన్ సెకండ్ క్వాడ్రెంట్, ఇన్ ఫస్ట్ క్వాడ్రెంట్ ఆల్ ఆర్ పాజిటివ్, ఇన్ సెకండ్ క్వాడ్రెంట్. సో 180 మైనస్ టీటా, 90 ప్లస్ టీటా వచ్చినప్పుడు మనకి ఏముంటుందంటే ఓన్లీ సైన్ టీటా. దీనికి ఇన్వర్స్ గా ఉన్నటువంటిది కొసెక్ టీటా. ఏంటిది కొసెక్ టీటా? సైన్ కొసెక్ ఓన్లీ పాజిటివ్, సైన్ కొసెక్ ఓన్లీ పాజిటివ్. రిమైనింగ్ 4 ఫంక్షన్స్, రిమైనింగ్ 4 మీన్స్ కాస్, టాన్, కాట్, సీకెంట్. ఓకేనా? కాస్, టాన్, కాట్, సీకెంట్. These are negative. When? 180 minus theta, 90 plus theta. At that time, cos theta, tan theta, cot theta, secant theta will be the negative. And sin theta and cosecant theta only positive. Okay? And the next,
Suppose the angle transformed to the third quadrant, we enter the third quadrant, here also 90 degrees. 90 plus 90, 180. 180 plus 90, 270. Ante 270 kanna takkuva ante 270 minus theta. 270 kanna takkuva ante em avutundi manaku minus theta. మరి 180 కదా ఇక్కడ వరకు 90 ప్లస్ 90 అంటే 180 180 ప్లస్ తీటా 180 ప్లస్ తీటా ఈ కండిషన్ లో ఏమేమి పాజిటివ్ ఉంటాయంటే ఓన్లీ టాన్ తీటా రెసిప్రోకల్ ఆఫ్ టాన్ తీటా ఇస్ కాట్ తీటా దీస్ టూ థింగ్స్ ఓన్లీ పాజిటివ్ ఈ రెండు మాత్రమే పాజిటివ్ ఉంటాయి మరి రిమైనింగ్ ఏమున్నాయి చెప్పండి టాన్ కాట్ పోతే ఈ రెండు పోతే మిగతా ఉంటాయి మిగతా ఫోర్ నెగిటివ్ ఉంటాయి సో మిగతా ఫోర్ అంటే sin theta, cos theta, secant theta, cosecant theta. These are the negative terms. If you even change your name, negative out there. Negative. Okay, na? And next, when we enter into the fourth quadrant, 90 plus 90 plus 90, 360 out there. 360 minus theta, 360 kana takwa, and 270 plus theta. 270 plus theta 90 plus 90 plus 90 270 కన్నా ఎక్కువ 360 కన్నా తక్కువ ఉంటే గనక దిస్ టైం cos theta అండ్ cos reciprocal is secant theta దీస్ టూ ఓన్లీ పాజిటివ్ ఈ రెండు పాజిటివ్ ఉన్నప్పుడు మరి రిమైనింగ్ ఫోర్ ఉన్నాయి కదా ఆ రిమైనింగ్ ఫోర్ ఏంటిది sin theta cosec theta tan theta అండ్ cot theta దీస్ ఆర్ ద నెగటివ్ నెగిటివ్ ఇవి మాత్రం ఏమవుతాయి నెగిటివ్ అవుతాయి ఓకేనా నెగిటివ్ సింబల్స్ వస్తాయి అన్నట్టు సైన్ 270 ప్లస్ తీటా అట్లా అవి ఎలా చేంజ్ అవుతాయి అనేది నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఓకేనా సపోజ్ 90 డిగ్రీస్ అండ్ 270 డిగ్రీస్ వచ్చాయి అనుకోండి 90 ప్లస్ తీటా కానీ 270 మైనస్ తీటా కానీ వచ్చాయి అనుకోండి అలా వస్తే కనుక ద ఫంక్షన్స్ విల్ బి చేంజ్ లైక్ సైన్ తీటా వచ్చినప్పుడు ఏమవుతుంది The functions will change. Functions will change. Maybe margin sin theta or cos theta or the cos theta sin theta. 90 gani 270 theta. 270 lochina per matram sin theta on the then body cos theta. Cos theta on the then body tan sin theta. Okay now. But tan is the tan 90 lochina per matram cot of the. మరి కాట్ 90 అవుతే ఏమవుతుంది టాన్ అవుతుంది ఎప్పుడు చేంజ్ అవుతుంది అంటే జస్ట్ 90 డిగ్రీస్ 270 డిగ్రీస్ వచ్చినప్పుడు మాత్రమే చేంజ్ అవుతుంది ఇది ప్రాబ్లంలోకి వచ్చినప్పుడు నేను చెప్తాను ఇంకా క్లారిటీగా అర్థమైంది ఇక్కడ అర్థం కాదు మీకు సో గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు చేంజ్ అవుతుంది వాల్యూస్ అనేది గుర్తుపెట్టుకోండి అది ఒక్క అంశం గుర్తుపెట్టుకోవాలి 90 డిగ్రీస్ అండ్ 270 డిగ్రీస్ అప్పుడు మాత్రమే చేంజ్ అవుతుంది అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ సీకెంట్ థీటా విల్ చేంజ్ టు ద కోసెకెంట్ థీటా కోసెకెంట్ థీటా విల్ చేంజ్ టు ద సీకెంట్ థీటా సో ఇవి గుర్తుపెట్టుకోవాలా మరి ఎప్పుడు చేంజ్ కావు ఎప్పుడు మారవు విలువలు అంటే సో 360 డిగ్రీస్ కానీ 180 డిగ్రీస్ వచ్చినప్పుడు నో చేంజ్ ఎలా ఉన్నాయో అలానే ఉంటాయి ఎలా ఉంటే అలానే ఉంటాయి 180 360 డస్ నాట్ చేంజ్ ద ఫంక్షన్స్ బట్ వెన్ 90 డిగ్రీస్ అండ్ 270 ప్లస్ తీటా 270 మైనస్ తీటా 90 ప్లస్ తీటా 90 మైనస్ తీటా దే విల్ బి చేంజ్ లైక్ సైన్ తీటా వస్తే కాస్ వస్తుంది కాస్ వస్తే సైన్ వస్తుంది టాన్ వస్తే కాట్ వస్తుంది కాట్ వస్తే టాన్ వస్తుంది సెకండ్ వస్తే కోసెకండ్ వస్తుంది కోసెకండ్ వస్తే సెకండ్ వస్తుంది బట్ 360 ప్లస్ తీటా 360 మైనస్ తీటా 180 ప్లస్ తీటా 180 మైనస్ తీటా వచ్చినప్పుడు మాత్రం చేంజ్ కావు సైన్ ఉంటే సైన్ అవుతుంది కాస్ ఉంటే కాస్ అవుతుంది టాన్ ఉంటే టాన్ అవుతుంది కానీ సింబల్స్ మాత్రం చేంజ్ అవుతాయి సింబల్ ఏ కోఆర్డినేట్ లో ఉంది చూసుకోవాలి 90 ప్లస్ తీటా వచ్చింది సెకండ్ కోఆర్డినేట్ 270 ప్లస్ తీటా వచ్చింది ఫోర్త్ క్వాడ్రంట్ 180 ప్లస్ తీటా వచ్చింది థర్డ్ క్వాడ్రంట్ 270 మైనస్ తీటా వచ్చింది థర్డ్ క్వాడ్రంట్ అది ఏ క్వాడ్రంట్ లో ఉన్నది ఏ క్వాడ్రంట్ లో ఉంటే ఏవి పాజిటివ్ ఉన్నాయి ఏవి నెగిటివ్ ఉన్నాయో చెప్పాను క్లియర్గా చూడండి ఫస్ట్ క్వాడ్రంట్ లో ఆల్ పాజిటివ్ ఆల్ ఆర్ పాజిటివ్ ఇండికేషన్ గుర్తుపెట్టుకున్నాం ఆల్ మరి ఇక్కడ సెకండ్ క్వాడ్రంట్ లో సైన్ ఉంది కదా ఎస్ ఫస్ట్ లెటర్ దీన్ని మనం ఏమంటాం అంటే సిల్వర్ అంటాం సిల్వర్ గుర్తుపెట్టుకోండి ఎస్ తో స్టార్ట్ అయ్యేది దాని రెసిప్రోకల్ ఉండేది మాత్రమే పాజిటివ్ సో సిల్వర్ అంటాం ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఆల్ సిల్వర్ ఇక్కడ పాజిటివ్ ఉండేది ఫస్ట్ లెటర్ ఏముంది టి సో దీన్ని గుర్తుపెట్టుకోండి టి టి అనే పదం గుర్తుపెట్టుకోండి టి 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 ఆపోజిట్ కాట్
ఈ రెండు మాత్రమే పాజిటివ్, రిమైనింగ్ నెగిటివ్. ఓకేనా? ఇక్కడ ఫోర్త్ క్వాడ్రంట్ లో వచ్చేసి ఫస్ట్ లెటర్ ఏముంది? సి ఉంది. సో దీన్ని ఏమంటామంటే కప్స్ అంటామని గుర్తుపెట్టుకోండి. సో సి ఫర్ కప్స్. సో సి ఆల్ సి అంటే కాస్. కాస్ కి రెసిప్రోకల్ అయింది సెకండ్. సి కంటే రెండు కూడా పాజిటివ్. ఈ రెండు పాజిటివ్ అని తెలిస్తే మిగతా నెగిటివ్నే కదా ఆటోమేటిక్ గా. అందుకనే గుర్తుపెట్టుకోండి, ఆల్ సిల్వర్ టీ కప్స్. ఆల్ సిల్వర్ టీ కప్స్. సో ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే సో మనకు అప్పుడు ఆల్ అంటే అన్ని పాజిటివ్నే. ఫస్ట్ క్వాడ్రంట్ 90 మైనస్ తీటా మీన్స్ ఆల్, 180 మైనస్ తీటా, 90 ప్లస్ తీటా మీన్స్ సిల్వర్. ఓకేనా? 270 మైనస్ తీటా, 180 ప్లస్ తీటా మీన్స్ టీ. ఓకేనా? 360 మైనస్ తీటా, 270 ప్లస్ తీటా మీన్స్ కప్స్. ఓకేనా? ఆల్ సిల్వర్ టీ కప్స్. Some more classes will be there on introduction about trigonometry. So that topic will be understand at the time of where we will do the problems. So we will discuss about the some more problems about trigonometric introductions at the time of classes. Okay na? So tomorrow onwards we will start only exercise problems. Then at that time I will explain briefly. So then you will have to understand. Okay na? Telugu medium aina English medium aina idi common introduction annadu. Em avutundi ikkada anni dhanatmakam untayi. Ikkada em dhanatmakam untadi? Sin cosecant maatrame dhanatmakam untadi rendo coordinate lo. Okay na? Ta moodo coordinate em untadi? T tan cot maatrame untadi, remaining negative untadi. Again cos secant maatrame కప్స్ అంటాం మనం. కాస్ సీకెంట్ మాత్రమే ధనాత్మకం, మిగతా మూడు కూడా, మిగతా నాలుగు కూడా నెగిటివ్. ఓకేనా? ఎప్పుడు చేంజ్ అవుతుంది? 90 డిగ్రీలు, 270 డిగ్రీలు వచ్చినప్పుడు మాత్రం సైన్ కాస్ అవుతుంది, కాస్ సైన్ అవుతుంది, టాన్ కాట్ అవుతుంది, కాట్ టాన్ అవుతుంది, సీకెంట్ కొసికెంట్ అది, కొసికెంట్ టాన్ అవుతుంది, సీకెంట్ అవుతుంది. 360 180 వస్తే మాత్రం వాల్యూస్ చేంజ్ కావు. 360 180 వస్తే సైన్ వస్తే సైన్ గానే ఉంటుంది, కాస్ వస్తే కాస్ గానే ఉంటుంది, ఏది వస్తే అదే ఉంటుంది. వాల్యూస్ ఎప్పుడు చేంజ్ అవుతాయి గుర్తుండాలి. 90 270 వాల్యూస్ ఎప్పుడు చేంజ్ కావు. 180 360. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సో ఈ 3 ఇంట్రడక్షన్ పార్ట్స్ విన్న తర్వాతనే మనం ఎక్సర్సైజ్ వినండి ఎవరైనా సరే. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అందరు కూడా. నేనైతే బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను తెలుగు మీడియంకి ఇంగ్లీష్ మీడియంకి అర్థమయ్యే విధంగా. కాబట్టి మరి మీ అందరికీ కూడా నచ్చినట్లయితే మన పార్ట్, మన ఛానల్ ఎస్పీసార్ మ్యాథమెటిక్స్ అనే దానిని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఎంకరేజ్ చేస్తే మనకు మేము అన్ని చాప్టర్లు కూడా ఈ విధంగానే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. పిల్లగాళ్ళకి అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్కరికి కూడా మేము క్లాస్ రూమ్లో ఎలా చెప్తున్నామో అలానే చెప్తున్నాను. నేను క్లాస్ రూమ్ అనే ఫీల్ అయ్యి చెప్తున్నాను కాబట్టి మీకు కూడా అర్థమవుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.